హలో అండి, గుడ్ టాపిక్స్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలనుకుంటున్నారా? అయితే గుడ్ టాపిక్స్ ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఈరోజు గుడ్ టాపిక్స్లో మన టాపిక్ వచ్చేసి ఫోటోషాప్. ఫోటోషాప్లో మనం ఈరోజు డ్రెస్ ఎలా చేంజ్ చేయాలి ఒక ఫోటోకి అనేది చూద్దాము. అది మనం వచ్చేసి ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, లాక్ ఓపెన్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి మనం క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా ఈ డ్రెస్ చేంజ్ అనేది చేస్తాము. మామూలుగా అయితే మనం CS6లో క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా చేస్తున్నాం, కానీ పెన్ టూల్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా యూజ్ చేసి సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలని ఫస్ట్ సెలెక్ట్ చేసి చూద్దాము. ఓకే, నేను ఇక్కడి వరకు సెలెక్ట్ చేశాను. అదే పొరపాటున ఈ సైడ్ వరకు ఇలాగా ఇలా వచ్చేసింది అనుకోండి, దాన్ని మనం Ctrl+Alt+Z అనేది ప్రెస్ చేయడం వల్ల మళ్ళీ బ్యాక్ వరకు వస్తుంది. ఓకే, అది కూడా చూసుకోండి. మన ఎంతవరకు సెలెక్ట్ అయింది, సరిగ్గా అయిందా లేదా అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం ఫెదర్ అనేది ఇవ్వాలి. ఫెదర్ ఇదిగోండి, ఫెదర్ వచ్చి 5 ఇవ్వండి పిక్సెల్స్. ఓకే, అయిన తర్వాత మనం డూప్లికేట్ కాపీ ఒకటి తీసుకుందాము లేయర్. ఓకే, తీసుకోవడం అనేది జరిగింది, అంటే సెలక్షన్ అనేది అందులోకి వస్తుందన్నమాట. మనం ఏదైతే సెలక్షన్ తీసుకున్నామో అది డూప్లికేట్ లేయర్లోకి వస్తుందన్నమాట, లేయర్ 1లోకి వస్తుంది దాని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం Ctrl+U అనేది ప్రెస్ చేయడం వల్ల మీకు హ్యూ అండ్ సాచ్యురేషన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. Ctrl+U కీబోర్డ్ మీద. ఓకే, ఓపెన్ అయింది కదా. ఇప్పుడు చూడండి, మనం కలర్ ఏ కలర్ అయితే మీరు గ్రీన్ కలర్ పెట్టాలనుకుంటున్నారా? ఓకే, గ్రీన్ కలర్ పెట్టాలనుకుంటే మీకు ఇలా అన్నమాట. ఓకే, అలా కాదు, వేరే పెట్టాలనుకుంటే బ్లూ, ఆరెంజ్, ఎల్లో, ఎల్లో, గ్రీన్, చూడండి లైట్ బ్లూ, స్కై కలర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పింక్, డార్క్ పింక్, బ్లూ, చూడండి ఇది బ్లూ, ఇది వచ్చేసి నెమలపించం కలర్ అంటాం కదా, మధ్యలో వచ్చింది చూడండి, అది నెమలపించం కలర్ అంటారు. ఓకే, వయలెట్, ఇలా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా, ఈ విధంగా మనం ఇప్పుడు మనం ఈ కలర్ తీసుకున్నాము, వయలెట్ వచ్చేసి ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత సేవ్ యాజ్ ప్రెస్ చేయొచ్చు. ముందు మనం మెజ్ డౌన్ చేసాము, సేవ్ యాజ్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, స్టిల్స్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, వర్క్ అని చెప్పిస్తాను. డెస్క్టాప్ ఓకే చేస్తున్నాం. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేస్తాను. ఫైల్ అనేది చూద్దాము, డెస్క్టాప్ మీకు వచ్చింది కదా. ఓకే అండి, ఇదే అండి మనం చేసిన వర్క్. అది మనం ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు, ఇలాగ ఈ విధంగా అనేది చేసుకోవచ్చు కలర్స్ అనేవి అప్లై చేసి. ఓకే అండి.